ఒకప్పుడు స్వయం కృషికి చిరునామా అంటే చిరంజీవిని చూపించారు కానీ ఇప్పుడు చాలామంది ఉన్నారు ఇండస్ట్రీ అంతా నెపో హీరోసే ఉన్నా తమదైన ప్రతిభతో నిలబడి గెలిచినా గెలుస్తున్న హీరోలు చాలామంది ఉన్నారు వారిలో ఫుల్ గా సెల్ఫ్ మేడ్ స్టార్ అని చెప్పే హీరో అడ్విశేష్ చిన్న పాత్రతో వచ్చి విలన్ గా మెప్పించి హీరోగా మారి పానియన్ స్టార్ గా అవతరించిన అతను ప్రతి ప్రయాణంలోనూ తన ముద్రణ వేశాడు ముఖ్యంగా హీరోయిన క్షణం నుంచి రచనలోనూ ప్రతిభ చూపిస్తూ దర్శకుల వర్క్ ను ఈజీగా మార్చాడు కొండేళ్ల క్రితం వరకు లిమిటెడ్ బడ్జెట్ హీరో బట్ ఇప్పుడు అన్లిమిటెడ్ గా తనపై ఖర్చు పెట్టేందుకు నిర్మాతలు ఉన్నారు అందుకే నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటే ప్రేక్షకులు చాలా చాలా ఇష్టంగా చూస్తున్నారు థ్రిల్ దేశభక్తి యాక్షన్ ప్రధానంగానే అతని సినిమాలు కనిపిస్తున్నాయి అయినా దేనికదే ప్రత్యేకం అనిపించుకున్నాయి కాన్స్టెంట్ మార్కెట్ ను పెంచుకుంటూ వెళ్తున్నాడు శేష్ బ్రేకింగ్ సినిమా అనిపించాడు ఈ సినిమాకు సీక్వెల్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు రీసెంట్ గానే అనౌన్స్ చేశాడు కూడా అప్పట్లో చాలా లిమిటెడ్ బడ్జెట్తో తెరకెక్కిన గుడాచారి ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచింది కమర్షియల్ గాను పెద్ద విజయం సాధించింది అలాంటి సినిమాకు సీక్వెల్ అంటే మరో స్థాయిలో ఊహించుకుంటారు ఈ ఊహలు నిజం కావాలంటే కావాల్సినంత బడ్జెట్ అవసరం అప్పుడు కష్టమైంది కానీ ఇప్పుడు కాదు అందుకే ఈసారి దాదాపు ఎనభై కోట్లకు పైగా బడ్జెట్తో ఈ చిత్రం రాబోతోందట శేష్ లాంటి హీరోపై ఇది పెద్ద విషయమే అయినా అతని కెపాసిటీ తెలుసు కాబట్టి ఏమంత రిస్క్ కాదు పైగా పాన్ ఇండియన్ ఇమేజ్ ను తెచ్చుకున్నాడు కానీ అన్ని చోట్ల వర్కౌట్ అయితే బ్లాక్ బాస్టర్ అవ్వడం పెద్ద కష్టమేం కాదు ఇక దీంతో పాటు అతను చేస్తోన్న మరో సినిమా డెక్వైట్ శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీకి సంబంధించిన ఒక స్నేక్ పీక్ వీడియో విడుదల చేశారు దానికి అద్భుతమైన స్పందన వచ్చింది ఈ మూవీకి కూడా దాదాపు డెబ్బై కోట్లు కేటాయించారట విశేషమేంటంటే డెక్వైట్ ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియా నిర్మిస్తోంది సో ఈ రెండు సినిమాల బడ్జెట్ చూస్తే నూట యాభై కోట్లు మరి ఈ రేంజ్ బడ్జెట్ తో సినిమా అంటే శేష్ ను ఇండస్ట్రీ ఎంత పెద్ద స్టార్ గా చూస్తోందో అర్థం చేసుకోవచ్చు మరి రెండూ బ్లాక్బాస్టర్ అయ్యి లాభాలు తెస్తే ఇక చెప్పేదేముంది శేష్ జోష్ మామూలుగా ఉండదిక